అధ్యక్ష ఈరోజు మనం కూర్చొని మాట్లాడుకుంటున్న తెలంగాణ శాసనసభ ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా మూలకారకుడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష అధ్యక్ష వారు రాసిన రాజ్యాంగంలో వారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకపోతే కొత్త రాష్ట్రాలకు అవకాశం ఇవ్వకపోతే ఈరోజు ఈ రాష్ట్రమే లేదు అధ్యక్ష మనకి శాసనసభనే లేదు అది వాస్తవం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దకపోతే ఈ వైరుధ్యాలు దేశాన్ని నాశనం చేస్తాయని వారు చెప్పిన మాట ఆశామాషిగా చెప్పలేదు అధ్యక్ష ఆయన ఎంత గొప్పవాడంటే అంత అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రపంచం మెచ్చుకునే రాజ్యాంగాన్ని తయారు చేసిన ఆయన దార్శనికత ఆయన గొప్పతనం ఎంత గొప్ప విషయం అంటే అధ్యక్ష ఆయన ఆలోచన ఎంత గొప్పవంటే నేను రాస్తున్న రాజ్యాంగం మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం గొప్పది కానీ రాజ్యాంగ మంచి చెడుల గురించి నేను మాట్లాడను దిస్ ఇస్ టు కోట్ అంబేద్కర్ అధ్యక్ష వారు మాట్లాడిన మాట రాజ్యాంగం యొక్క మంచి చెడుల గురించి నేను మాట్లాడను ఎందుకంటే దాన్ని అమలు చేయడానికి మనం ఎంచుకునే వాళ్ళను పట్టే రాజ్యాంగం చెడ్డగా ఉండొచ్చు మంచిగా ఉండొచ్చు దాన్ని అమలు చేసే వాళ్ళని బట్టి ఇంత మంచి రాజ్యాంగం కూడా చెడు కావచ్చు అని ఆనాడే పాలకులు సరిగ్గా లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో కూడా వర్ణించి ఊహించి చెప్పగలిగిన దార్శనికుడు అంబేద్కర్ గారు అందుకే ఆయన ఒక మాట అన్నాడు అధ్యక్ష గొప్ప మాట అధ్యక్ష ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇఫ్ ఐ ఫైండ్ దట్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ బీయింగ్ మిస్యూజ్డ్ ఐ షల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్ అంటే రాజ్యాంగం కనుక నేను రాసిన రాజ్యాంగం కనుక దుర్వినియోగం అయితే దాన్ని తగలబెట్టడానికి నేనే మొట్టమొదటి వ్యక్తిని అవుతానని చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష ఇంకొక మాట కూడా అన్నారు అధ్యక్ష ఆయన 1955 మార్చి 18 నాడు రాజ్యసభలో డాక్టర్ బాబాసాహెబ్ అన్న మాట ఇది దేవుడి కోసం గుడి కడితే ముందే ఒకవేళ దయ్యం వచ్చి కూర్చుంటే గుడిని ధ్వంసం చేయక తప్పదు కదా దేవతలు ఉండాల్సిన గుడిలో అసురులను ఉండనిస్తామా అని చెప్పి కూడా ఆనాడే వారు అనడం జరిగింది అంతే ఎంత దార్శనికతతో ఎంత ముందు చూపుతో గొప్ప రాజ్యాంగం రాసిన అని చెప్పి జబ్బలు జరుచుకోకుండా రాజ్యాంగం అమలు చేయాల్సిన పాలకులు సరిగ్గా లేకపోతే ఇంత గొప్పగా కట్టిన గుడిలో కూడా అసురులు జమైతే దాన్ని ధ్వంసం చేయక తప్పదు ప్రజాస్వామ్య పునాదులకే అది విఘాతం కలిగిస్తుందని చెప్పి ముందే చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అధ్యక్ష బాబాసాహెబ్ గారు కేవలం బడుగు బలహీన వర్గాల నాయకుడు కాదు అధ్యక్ష కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో ఆయన ఏదో కొన్ని జాతులకు కొన్ని కులాలకు కొన్ని వర్గాలకు మాత్రమే ప్రతినిధిగా వారికి మాత్రమే నాయకుడిగా వర్ణిస్తారు అధ్యక్ష అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే మహాత్మా గాంధీకి ఏమాత్రం తగ్గని మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు అధ్యక్ష ఆయన ఒకరి గురించి పోరాడలేదు అధ్యక్ష వారు స్త్రీ పక్షపాతి స్త్రీకి సమాన హక్కులు రావాలి అని ఆనాడే అధ్యక్ష మహిళల హక్కుల కోసం పోరాడి పదవిని వదులుకున్న మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ విమెన్ హ్యావ్ అచీవ్డ్ ఒక సమాజం యొక్క పురోగతిని ఒక దేశం యొక్క ప్రగతికి కొలమానంగా నేను భావించేది ఆ సమాజంలో ఆ దేశంలో ఉండే మహిళలు సాధించిన పురోగతినే ఒక కొలమానంగా కొలబద్దగా నేను తీసుకుంటానని చెప్పిన మహానుభావుడు గౌరవనీయులు డాక్టర్ అంబేద్కర్ అధ్యక్ష వారు ఆనాడే ఎంతో శ్రమకు ఎంతో సమయాన్ని వెచ్చించి హిందూ కోడ్ బిల్లును వారు ఆనాడే రూపొందించినారు రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత 55లో హిందూ కోడ్ బిల్లును కూడా వారే రూపొందించినారు రూపొందించి అందులో ఏమేమి పెట్టినారు అధ్యక్ష తండ్రి ఆస్తిలో సమాన హక్కు వారసత్వ హక్కు బహుభార్యత్వం రద్దు విడాకులు పునర్వివాహం లాంటి ప్రగతిశీల అంశాలను పొందుపరిచి మహిళలకు కూడా సమాన హక్కులు ఉండాలి వారు సమాజంలో సమవాట కలిగిన వారు అని చెప్పి గొప్పగా ఆ బిల్లును రూపొందించినారు సరే తర్వాత ఆ బిల్లు ఆమోదం పొందలేదు అనే ఒక బాధతో ఆవేదనతో రాజీనామా చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి ఇదే శాసనసభలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా ఉన్న పెద్దలు డిప్యూటీ స్పీకర్గా ఉన్న భట్టి గారు వారందరి ముందు ఇదే శాసనసభలో టీఆర్ఎస్ తరఫున మేము మాట్లాడినాం అధ్యక్ష ఆ రోజు కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్లో డాక్టర్ బాబాసాహెబ్ మాట్లాడిన మాటలను కోట్ చేస్తూ చెప్పాము అధ్యక్ష ఆనాడు ఒక చర్చ వచ్చింది అధ్యక్ష ఇదే శాసనసభలో శాసనసభ తీర్మానం లేకుండా కొత్త రాష్ట్రం ఎట్లా చేస్తారు అని వారు మాట్లాడిన మాట ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే సమైక్యవాదులుగా చెప్పుకునే నాయకులు రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన నాయకులు మాట్లాడిన మాట శాసనసభ ఆమోదించాలి కదా ఆమోదించకుండా రాష్ట్రం విభజన ఎట్లా చేస్తారు ఇది అప్రజాస్వామికం అని మాట్లాడితే డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాటను కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్లో మేము ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ మాట్లాడిన మాట
ఎగ్జాక్ట్ వర్డ్ అధ్యక్ష టిరనీ ఆఫ్ మెజారిటీ షెల్ నాట్ బి అలౌడ్ అంటే ఆయన ఉద్దేశం ఏంది అధ్యక్ష భాష ఆధిపత్యాన్ని ప్రాంతీయ ఆధిపత్యాన్ని ఒక రాష్ట్రంలో కూడా ఒక సమూహం ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన దార్శనికుడు అంబేద్కర్ అధ్యక్ష ఆ రోజే వారు అన్నారు టిరనీ ఆఫ్ మెజారిటీ కుదరదు ఎవరైతే పీడితుడుగా భావిస్తున్న వ్యక్తి ఎవరైతే పీడిస్తున్నాడో అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తున్నారో వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలంటే ఎట్లొస్తుంది అది సాధ్యం కాదు అందుకే రాష్ట్ర శాసనసభ ఆమోదంతో కానీ రాష్ట్ర శాసనసభ అంగీకారంతో కానీ నిమిత్తం లేకుండానే ఖచ్చితంగా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు పార్లమెంట్లో సింపుల్ మెజారిటీతో అని చెప్పి ఆర్టికల్ 3 పొందుపరిచిన మహానుభావుడికి తెలంగాణ జాతి యావత్తు సర్వదా శతదా రుణపడి ఎప్పటికీ ఉంటుంది అధ్యక్ష వారి ప్రజాస్వామిక దార్శనికతకు జోహార్లు అర్పిస్తూ 1948లో వారు ఇంకొక మాట కూడా అన్నారు అధ్యక్ష రాజ్యాంగ సభ చర్చలో మాట్లాడుతూ రాజ్యాంగ నైతికత అనేది సహజమైన భావన కాదు దాన్ని ప్రతి వ్యక్తిలో ఎప్పటికప్పుడు పెంపొందించాలి అంటే రాజ్యాంగం రాసినంత మాత్రాన ఆ స్ఫూర్తిని పాలకులు ఆటోమేటిక్గా అందిపుచ్చుకోరు ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు యాద్ చేసుకోవాలి అని చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ వారు మాట్లాడిన ఒక మాట చెప్తూ నేను తీర్మానానికి వస్తాను అధ్యక్ష వారన్న మాట ప్రజాస్వామ్యం విద్య అనే ఒక పుస్తకంలో వారన్న మాట అధ్యక్ష హీ హాజ్ డిఫైన్డ్ డెమోక్రసీ వీ టేక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ సర్ దట్ ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ హీ హాజ్ డిఫైన్డ్ డెమోక్రసీ ఇన్ అ బ్యూటిఫుల్ వే లాట్ ఆఫ్ పీపుల్ సే డెమోక్రసీస్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అది కాదు అధ్యక్ష అది మాత్రమే కాదు వారు చెప్పిన మాట డెమోక్రసీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ ఫార్మ్ అండ్ మెథడ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ బై రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ద ఎకనామిక్ అండ్ సోషల్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బ్రాట్ అబౌట్ వితౌట్ బ్లడ్ షెడ్ ఒక చుక్క రక్తం చిందించకుండా సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించడానికి ఉపయోగపడే అద్భుతమైన ప్రజాస్వామిక ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అని వారు చెప్పడమే కాకుండా ప్రజాస్వామ్యం అంటేనే పరస్పరం సహకారంతో కలిసి ముందుకు పోయే జీవన విధానం అని నిర్వచించిన మహానుభావుడు అందుకే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రతీక ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి మరి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటాం అధ్యక్ష మనం పార్లమెంటుని ఆ పార్లమెంటుకి పేరు పెట్టడానికి అందుకే ఇంతకు మించిన గొప్ప వ్యక్తి ఇంతకు మించిన మహానుభావుడు ఎవరు లేరు కాబట్టి తమరి అనుమతితో ఈ ప్రభుత్వ తీర్మానాన్ని నేను ప్రవేశపెడతా ఉన్నాను అధ్యక్ష భారతదేశ ప్రజాస్వామ్య అత్యున్నత రూపం పార్లమెంట్ నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత సంఘ సంస్కర్త సామాజిక సమానత్వం కోసం ఎనలేని కృషి చేసిన మహానుభావుడు మహనీయుడు మహామేధావి అయిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది జై భీం జై తెలంగాణ